చెప్పవచ్చు కదా అనిల్ కుమార్ యాదవ్ వీఆర్సీకి రా వస్తున్నానని స్టేజ్ ఎక్కేసి రా ఎక్కడున్నావు రా నేను వచ్చాను ఏందా ఇదే ఇప్పుడు చెప్తున్నా నేను మగాడివి అయితే నువ్వు నిజంగా పులికేసివి ఎర్రి పుష్పం కాకపోతే నాలుగున్నరకి సాల్ చేతుల్లోనే ఉన్నావు నాకు తెలిసి ఇంకా నా బోర్డర్లోనే ఉన్నావు లేకపోతే అటు ఒక కిలోమీటర్ అటు ఇటు ఉంటావు 4:30కి పాదయాత్ర స్టార్ట్ చేస్తావు 9:00 9:20 టైం 2 గంటల దాకా టైం ఇస్తున్నా రిలీజ్ చేయ ప్రశ్న అర్రగంటలో వస్తా ఎక్కడున్నా అనిల్ కుమార్ యాదవ్ నేను సాల్ చింతల్లో ఉన్నారా నువ్వు చెప్పిన ఏ అలిగేషన్కైనా కూడా నేను చర్చకు సిద్ధం నువ్వు రా అంటే అర్రగంటలో వస్తా ఇప్పుడు పిలు స్టేజ్ ఎక్కేసి పిలవటం కాదు నేను అన్నా చెప్పు ఉండాలా అనిల్ రా అని అది చెప్పవు స్టేజ్ ఎక్కేసి అనిల్ రా అనేది ఎదురు ఆల్బిత్ర సంఘానికి అధ్యక్ష నువ్వు ఆల్బిత్రుడు అని అందరికీ తెలుసు మీ నాయన సౌరంగా నీ దగ్గర పెట్టుకోకుండా నువ్వు ఊరి మీద పడరాను వదిలేసాడు నేను తట్టుకోలేక 2:00 దాకా టైం ఇస్తా మళ్ళీ 4:30 మళ్ళీ స్టేజ్ ఎక్కి ఆడికి పిలవద్దు నేను చెప్పినంత వింటావులే సాయంకాలం లోపల 2:00 దాకా టైం ఇస్తా నువ్వు ఏ మినిట్ చెప్పినా 1/2 అవర్ నిమిషం లేట్ కూడా కాను 1/2 అవర్ లోపల ఉంటా దేనికైనా సిద్ధం ఒకవేళ చర్చకి కావాలంటే సింగిల్గా వస్తా యుద్ధానికైనా వస్తా నువ్వు 10,000 మందిని గ్యాదర్ చేసుకో కరెక్ట్గా 100 మందితో వస్తా సరైన వాళ్ళతో ఒక సినిమా ఉంది కదా 300 Spartans ఒక యుద్ధం చేస్తే ఒక సైన్యాన్ని యుద్ధం చేస్తారు ఒక 300 మంది అట్లా నాకు 100 మందితో వస్తా నువ్వు 10,000 మందిని పెట్టుకో యుద్ధం కూడా ఎలా ఉంటుందో చూపిస్తా భయం అనేది ఎవరికి ఒళ్ళల్లో కళ్ళల్లో ఉంటుందో కూడా చూపిస్తా దానికి కూడా సిద్ధమే నువ్వు నెల్లూరున రెండు నగర మూలాలు మాస్ లీడర్లు ఎవరు మాస్ లీడరా ఎవరు క్లాస్ లీడరా అందరినీ తెచ్చుకో సింగిల్ మెన్ విత్ 100 మెన్ ఆర్మీ యుద్ధానికైనా రెడీ ధైర్యం ఉంటే రా ఊరికైనా ఎందుకు రా స్టేజ్ ఎక్కి తాగుతావు మన ఎర్రి పుష్పం ఆల్బెత్తర్ సంగతి అందరికీ తెలుసు ఊరికనే చిచ్చి చిచ్చి నేను నువ్వు మళ్ళీ చెప్తున్నా మగాడివి అయితే 2024 నా ఎన్నిక నాపు నేను పోటీ చేయకపోయినా అయితే ఇంకోటి అయితే చెప్పాను గంజాయి చూసుకోండి అబ్బా బాగా పేరుతో సహా గంజాయి కేసులో టీడీపీ మహిళా నేత అరెస్టు నర్సరావుపేటలో తెలంగాణ పోలీసులు పట్టుకున్నారు బాగా ఉందా సెల్ఫీయా చూడండి బాగా సెల్ఫీ అవుతాం బాగా ఒకటిగా తెలుగు యువత నాయకుడు గంజాయి తరలిస్తున్న తెలుగు యువత నేత అరెస్టు ఇది కూడా ఇప్పుడు ఇది 2023లో జరిగింది మార్చ్ మొన్నే ఈ మధ్య అయ్యా గంజాయి మందే మన సోదరులే మన మహిళాంతలులే చూసుకో ఊరికైనా దొరికారని చెప్పి పక్కన వాళ్ళ మీద నిందలేసి మన పాపాలు ఇవన్నీ మన పాపాలేనన్నా గంజాయి కాదా ఇది కూడా ట్యాంపరింగ్ అంటావా ఇది కూడా దొంగ ఫోటో అంటావా చెప్పు మన చిల్లర ఎన్ని పెట్టి జనాలు రాకపోతే ప్రిన్సిపల్కి చెప్పి కాలేజ్ పిల్లకాయలు స్కూల్ పాఠాలు చెప్పండి రా నాయన అంటే అది వదిలేసి పిల్లకాయలు పాఠాలు సిట్ వేస్తాడా నా మీద సిట్ కాపి సిబిఐ వేసుకో ఏదో నోరు ఉంది కదా వచ్చాం నెల్లూరు నగరానికి నేను చెప్తున్నాను కదబ్బా అనిల్ అభివృద్ధి చేయలేదు 1,000 కోట్లు 2,000 కోట్లు 3 నీకు నచ్చింది చెప్పుకోరు అబ్బా 2024 ఎలక్షన్స్ పోదాం నేను ఇప్పటికి 3 సార్లు చెప్పా మళ్ళీ చెప్తున్నా నువ్వు మగోడైతే నువ్వు నిజంగా నిక్కాస్ అయిన మగోడైతే నా ఛాలెంజ్ చెప్పుకుంటావు నువ్వు ఓడగొట్టే సత్తా శక్తి ఉన్నాడు కదా సత్తా ఉన్నాడు కదా పందెం పెట్టుకో తీసుకురా 4-5 సంవత్సరాలు కనిపించకుండా పోయి జగన్మోహన్ రెడ్డి కేసులు పెడతాడని చెప్పి పారిపోయిన వాడిని తీసుకోరా ఇంకోటి ఎదురు బెట్టింగా అయ్యా నీ హయాంలో పెట్టారు నా మీద సింగిల్ కేసు ఉందో లేదో చూసుకో మీ పత్రికా విలేకరులందరూ పోయి ఎవరి మీద కేసు ఉందో ఆ కేసు ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో కూడా చూసుకోండి ఏ శాసనసభ్యుడి మీద కేసు ఉందో ఏ శాసనసభ్యుడి మీద కేసు లేదో నా మీద నీ ప్రభుత్వం పాపం జల్లిడి బట్టి నా మీద కేసు పెట్టాలన్నా ఒక నోటీస్ ఇచ్చి బురద జల్లే ఆపేయగలిగారు కానీ కేసు పెట్టాల కానీ దాంట్లో ఒక కేసు పెట్టిన ఒక శాసనసభ్యుడు ఎక్కడున్నాడు
ఎవరితో ఉన్నాడు, ఎవరి పక్కన ఉన్నాడు, ఇది ఒకసారి చూసుకో మాట్లాడేటప్పుడు. పాప ఎందుకు మీ పార్టీలో చేరిన తర్వాత కూడా నిందలేస్తావా పాప అతని మీద? మీ పార్టీలో చేరిన తర్వాత కూడా గౌరవంగా చూడకుండా అవమానిస్తావు ఎందుకు? అంటే మీ అచాతి ఇవన్నీ చెప్పించాలనే, ఇవన్నీ చెప్పించి మేము మాట్లాడిన తర్వాత నీ మీద కూడా బ్యాడ్ రిపోర్ట్ ఉందని పొందుకోసేటక్కే మళ్ళీ ఇవన్నీ ఎందుకు చెప్పు? ఎరిపుష్పం 2:30 దాకా టైం ఇస్తా కావాలంటే ఎనీ టైం హాఫ్ అన్ అవర్లో వాళ్తా చర్చికి సిద్ధం, రా కొట్టుకుందామంటే యుద్ధానికి సిద్ధం, రెండింటికి సిద్ధమే నేను, ఎక్కడ వెనకడుగు వేసేదిలే. సరే ఇంకా నారాయణ గారు మాట్లాడింది ఇప్పుడు వద్దులే, ఇంకా టైం ఉంది కదా, 8 నెలలు 9 నెలలు ఆయన అభివృద్ధి నా అభివృద్ధి మనం సుదీర్ఘంగా మనం చర్చించుకుందాం, సుదీర్ఘమైన ప్రశ్న ఎట్లు ఉంటాయి సుదీర్ఘంగా మనం మాట్లాడుకుంటాం. అసలు జగన్మోహన్ గారి గురించి మాట్లాడే స్థాయి నీకు యాడదు, నీకు యాడది నీకు స్థాయి, నీ బతికెంత? మళ్ళీ చెప్తున్నాను, నీ అబ్బ ముఖ్యమంత్రి, మీ తాత ముఖ్యమంత్రి, దాంట్లో ఎమ్మెల్యే గెలవలేనోడు. తండ్రి చనిపోయిన తర్వాత ఒక పార్టీ పెట్టి మీ అబ్బకి మీ బాబుకి ఇది పోయించినాడు రా జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే స్థాయి నీకుందా? సరిగ్గా పలకలేవు, నీ నియోజకవర్గానే పలకలేవు, ఒక మీటింగ్ ఎత్తుకుంటే 100 బూతులు. నువ్వా మాట్లాడేది, నువ్వా మాట్లాడేదంట? క్యారెక్టర్ గురించి ఎథిక్స్ గురించి నీకు హక్కు లేదు, మీది వర్స్ట్ చీఫ్ క్యారెక్టర్. మీ పక్కన ఉన్నాడు అమ్ముడు పోయి ఉన్నాడు చూసుకో ఫస్ట్. మా గురించి పక్కన పెట్టు, జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని గడిగారా, మమ్మల్ని తిట్టాడా? నేను చెప్పే కదా, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను కొట్టినా పడతా నేను, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను లాగి కొట్టినా కూడా మా అన్న కొట్టాడే అనుకుంటాను నేను. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ చనువు ఉంది నా మీద, నేను నాకు అదే ప్రేమ ఉంది. ఈరోజు నేను ఉన్నాను అంటే 2 సార్లు ఎమ్మెల్యే ఆయనను తరివేసినా వెళ్ళిపోయేదానికి నేను సిద్ధమే, నాకేం బాధ లేదు. ఎందుకంటే ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే ఆయన వల్ల, ఆయన వల్ల, నా కార్యకర్తలు నెల్లూరు ప్రజల వల్ల. కాబట్టి నేను తప్పు చేస్తే ఖండించే హక్కు జగన్మోహన్కి ఉంటుంది, కానీ ఇప్పుడు నన్ను అన్న ఏమనలేదు అనుకోండి, ఒకవేళ మీరు ఏమనుకున్నా దానికి కూడా పడేదానికి కూడా నేను సిద్ధమే. కాబట్టి నీ తుస్తులకి నీ తాటాకు పరకలకి భయపడేవాడు అనిల్ గారు.